ప్రకృతి వ్యవసాయంలో చాలా కష్టం ఉంటుంది, చాలా ఓర్పు సహనం కూడా అవసరం అవుతుంది. ఎందుకంటే ఆ ప్రాసెస్ అంతా తయారు చేసుకోవాలి, ఘనజీవామృతం కానీ ద్రవజీవామృతం కానీ ఇవన్నీ తయారు చేసుకోవాలి, మీరు ఈ చెట్టుకు అందించాలి. ఈ ప్రాసెస్లో చాలా ఖర్చు కూడా అవుతుంది. ఇప్పుడు ఈ రేట్లు మార్కెట్లో ఇటువంటి ఫలాలకు ఎటువంటి రేట్లు ఉన్నాయి? రేట్లు అంటే మార్కెట్ ప్రత్యేకంగా అయితే దీని మీద లేదు కాబట్టి అండి, రైతు పండించిన అందరు రైతులకి మంచి రేటు వస్తానే లేదు. మంచి రేటు పోతే నడుస్తుంది. ఇప్పుడు ధాన్యం ఉన్నాయండి, ధాన్యం మనకు రైతు దగ్గర 1000 రూపాయలు కూడా కొనట్లేదు. అయితే ప్రకృతి వ్యవసాయం పండించిన ధాన్యం ఇవాళ 2000 రూపాయలకి, 1800 రూపాయలకి, 2000 రూపాయలకి ముందుగానే రైతుకి డబ్బులు ఇచ్చుకునే పరిస్థితి ఉంది. ముందు బ్రహ్మాండంగా అసలు ఇవాళ ఎంత ఎన్ని రకాల పండిస్తున్నారు, ధాన్యం కావాల్సిన ధాన్యం పండిస్తున్నారు. ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానం కూడా మన పూర్తిగా మన ప్రకృతి వ్యవసాయం బియ్యం రైస్ వెళ్తుంది. స్వామివారికి వండే ఆహారం మొత్తం కూడా ప్రత్యేకంగా ఆవు నెయ్యితో సహా ప్రకృతి వ్యవసాయం, మన అన్నదానం పెట్టే మొత్తం ప్రకృతి వ్యవసాయం బియ్యం పెడుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాము, తయారైతున్నటువంటి గెలను కూడా చూస్తున్నాము. ఇప్పుడు కింద కూడా చాలా వాటికి కొంత పండుగ కూడా ఉన్నాయి. అంటే కింద నుంచి పండి మొత్తం చేస్తూ ఉంటారా? అవునండి. ఇప్పుడు మన ఫామ్లోకి డైరెక్ట్గా ప్రకృతి వ్యవసాయాన్ని ఇష్టపడేవాళ్ళు మనకు రోడ్డు అమ్మటే ఉండటం వల్ల ఏంటంటే వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు కూడా వస్తారండి. వచ్చేసి కెమికల్ అయిన ఆహారం మందు లేకుండా పండించినాయి కాబట్టి బాగుంటాయి అనే ఉద్దేశంతో రేటు కూడా అడగకుండా మనం ఎంత రేటు చెప్తే అంత రేటు ఇచ్చేసి ప్రతి పంట కూడా 50 రూపాయలు తక్కువ ఏది అమ్మలేనండి. నేను అన్నీ కూడా బొప్పాయిలు కూడా 50 రూపాయలు లెక్కనే నేను ఇక్కడ అమ్ముతున్నాను. ఈ కెమికల్ వ్యవసాయానికను మా ప్రకృతి వ్యవసాయంలో ఈ నిల్వ ఎలా ఉంటుంది? ఇప్పుడు పండ్లు నిల్వ ఉండడం ఏమన్నా తేడా ఉంటుందా? చాలా తేడా ఉందండి. మనం బజార్లో బొప్పాయి తీసుకొని తీసుకుంటే కనుక అది కెమికల్తో తయారై ఉంటుంది పంటే. రెండోది పచ్చికాయను కోసేసి కెమికల్తోనే పండిస్తారు, వాస్తవంగా కాయ గుణం పచ్చిగా ఉంటుంది, లోపల పై తోలంతా కూడా ఎర్రగా ఉంటుంది. దాని గుణం మారల పైన మారుస్తారు. బజార్లో తీసుకునే అంతా కూడా పైన ఎర్రగా ఉండదు, లోపల కోస్తే తెల్లగా ఉండదు. కాయ ఏ రకమైన రుచి ఉండదు. మీరు ఎప్పుడు వస్తారు, ఏ స్టేజ్లోకి వస్తారు ఇది? మేము అసలు కోసేది పోయి వచ్చిన వాళ్ళు ఎవరిని వస్తే కొయ్యటం, లేదా చెట్టు కట్టా నిండిపోతుంది. చెట్టు కట్టా నిండిపోయి పండిపోయిన తర్వాత తీసి ఈ కాయ మీద మనకి 100 రూపాయలు వస్తాయి అనుకోండి. దీనిలో ఉండి ఇత్తనాల మీద కూడా 100 రూపాయలు వస్తాయి. అలా కూడా ఈ కాయ కొనుక్కెళ్ళే వచ్చిన తిన్నానుకోండి, వాళ్ళ అదృష్టం అది. వాళ్ళు అంత అదృష్టం లేదనుకోండి, మీకు రైతుకు అదృష్టం. రైతు అదృష్టం ఏంటంటే దీన్ని 100 రూపాయల కన్నా ఎక్కువ అమ్మొచ్చు దానిలో ఉండే సీడ్ని. ఇప్పుడు నాగభూషణ గారు, మన ప్రాంతం ఏంటంటే ఉష్ణ ప్రాంతం, కొంచెం వేడి ఎక్కువగా ఉంటుంది. ఈ వేడి ఎక్కువగా ఉన్న వాతావరణంలో వ్యవసాయం, ఈ ప్రకృతి వ్యవసాయం ఎంతవరకు సరిపోతుంది అనుకుంటున్నారు? ఎంత వేడి ఉన్నా కూడా ప్రకృతి వ్యవసాయం చల్లబడిద్దండి, భూమి చల్లబడిపోద్ది. భూమి చల్లబడుతుంది 100% చల్లబడిద్ది. ఎందుకంటే ప్రతి అడుగడుగు తడుస్తుంది ఈ భూమి ఇక్కడ మనకి. ప్రతి అడుగడుగు మొత్తం డ్రిప్తోనే చేస్తాం. మొత్తం డ్రిప్పేనండి, ఈ 3 ఎకరాలు మొత్తం కూడా డ్రిప్తో ఉంటుంది. ప్రతి అడుగడుగు ప్రతి రోజుకి 2 సార్లు తడుగుతాడు. డ్రిప్తోనే మీరు ఇది అందిస్తుంటారా పోషక విలువలు? పోషకాలు కూడా మొత్తం డ్రిప్తోనే అండి. అది మన ద్రవ రూపంగా ఇచ్చే మొత్తం డ్రిప్తో వస్తాయండి. ఘన రూపంగా వచ్చేంత కూడా చల్లుకుంటూ వెళ్ళిపోతాం. ఇప్పుడు పేడతో చేసేది ఉంటుంది మనం, అదంతా పైపైన చల్లుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకే నాగభూషణ గారు, ఈ ప్రకృతి వ్యవసాయంలో మామూలుగా చూసుకుంటే వాణిజ్య పరంగా లేకపోతే వ్యాపార పరంగా అంత అనువైన అంటారా, లాభాలు ఉంటుందంటారు? లాభం తప్పకుండా ఉంటుందండి. ఎప్పుడు ఉంటుంది అంటే లాభం, కష్టపడి పనిచేయకూడదు దీనిలో, ఇష్టపడి పనిచేయాలి. ఇష్టపడి పనిచేస్తే రిజల్ట్ ఉంటుందండి. కష్టపడి పనిచేస్తే అబ్బో ఇందులో చాలా పోయింది అనుకుంటుంది. ఇష్టపడి పనిచేస్తే మనం ఇట్లా పండించాలి, ఇలా ఇవ్వాలి దీనికి ఏం చేయాలో తెలిసి చేయాలి మనం. దీనికి ఏం చేయాలో తెలియకుండా, దీనికి ఏం చేయాలో చేయకుండా మనం చెట్టేసాం కదా, సంవత్సరం అయిపోయింది ఇంకా మనకు దిగుబడి రాలేదని చెప్పి వరకు ఆయాస పెడితే పని అవ్వదు. ఓర్పు సహనం ఓర్పు ఉండాలండి. దీని మీద ఇష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికి మేలు జరిగిద్దండి. తప్పకుండా దీనిలో మంచి అవకాశాలు ఉన్నాయి. రైతు కూడా ముందు రోజుల్లో తన సొంత భూమి అయితే మటుకు భూమిని వాళ్ళ పిల్లలకి బంగార భూమిని అప్పచెప్పచ్చు. ఈ రకమైనటువంటి పంటలు పండించేవాళ్ళు అదేవిధంగా తన కుటుంబంలో మంచి ఆహారం తినొచ్చు, తన సొసైటీకి మంచి ఆహారాన్ని అందియచ్చు, సొసైటీలో ఒక మంచి గుర్తింపు పొందే విధమైనటువంటి ఒక రైతుగా నిలబడొచ్చండి. ఓకే, ఇది నాగభూషణ గారు చెప్తున్నారు. ఏదైతే పూర్తిగా ప్రకృతి వ్యవసాయం సంబంధించి, పూర్తిగా గోఆధారిత వ్యవసాయానికి సంబంధించి పండిస్తున్నటువంటి ఈ బొప్పాయి సాగులో మరి మేలైన రకాలు కూడా అందుబాటులో ఉన్నాయి, అంతేకాకుండా అధిక దిగుబడి రావడానికి కూడా అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. దీంతోపాటు భూమి, ఏదైతే వ్యవసాయ క్షేత్రం సంబంధించిన భూమి కూడా చల్లబడి మరి ప్రకృతికి కానీ లేకపోతే మనిషికి కానీ మంచి ఆహారం అందించేందుకు కూడా
చాలా దోహదపడుతుంది అంటున్నారు. ఇటువంటి ఆహారం తీసుకోవడం వల్ల మనిషి యొక్క మరి ఆయుర ఆరోగ్యాలు కూడా పెరుగుతాయని కూడా నాగభూషణం గారు చెప్తున్నారు. ఇది బొప్పాయి సాగు సంబంధించి ప్రకృతి వ్యవసాయం సంబంధించిన కథనంగా చెప్పుకోవచ్చు.